అకాల వర్షానికి వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రభుత్వం చెల్లించాలని అనంతపురం సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఆయన మాట్లాడుతూ పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కూడేరు మండలానికి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, కరీం, ఈశ్వరప్ప, పెద్దన్న, చిదంబరమ్మ, వెంకటేశ్వర్లు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇప్పుడు జూన్ జూలై నెలల్లో మంచి వర్షాలు రావడంతో రైతులు మళ్ళీ ఒకసారి అప్పులు చేసి తమ దగ్గర ఉండే చిన్న చిన్న ఆస్తులు కూడా బ్యాంకుల్లో ఇతర చోట్ల ఆయకం పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసినారు. కానీ సెప్టెంబర్ మొదటి నుంచి దాదాపు 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒక్క వర్షం కూడా సెప్టెంబర్ నెలలో రాలా. దీనివల్ల సెప్టెంబర్లో ఏదైతే ఊడలు దిగి కాయలు బలపడాల్సిన టైంలో వర్షాలు లేకపోవడంతో మొత్తం పంట అంతా ఫెయిల్ అయింది. ఎక్కడైనా ఇట్లా అరాకురా వర్షం పడి లేదా ఎక్కడైనా డ్రిప్పులు ఇతరత్ర దానిలతో సాగు బోర్ల కింద సాగు చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు అక్టోబర్లో కురుస్తున్న వర్షాలతో పీకిన కట్టె కూడా మొత్తం ఎట్లయిపోతుందో మనం చూస్తున్నాం. బూడిద పట్టిపోయింది, అదేవిధంగా కొన్ని చోట్ల మొలకలు ఎత్తుతున్నాయి, మొత్తం పంట అంతా ఫెయిల్ అయింది. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే కనీసం అధికారులు కానీ వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ గ్రామాల్లోకి వచ్చి పొలాల్లో ఉండేటువంటి పరిస్థితిని చూసి కుడేరు మండలం కడదరకుంట గ్రామంలో సిపిఎం పార్టీగా ఈరోజు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు కలుపుకొని ఈ యొక్క పర్యటనలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా గత 3 రోజుల మంటి కూర్చున్నటువంటి వర్షాల కారణంగా మొత్తం పండిన పంట కూడా ఏదో అరకో కొరకో ఈరోజు పండిందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క తుఫాను కారణంగా మొత్తం ఈ పంట కూడా ఏమాత్రం ఉపయోగం లేకోకుండా మొత్తం నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. దీంతోపాటు మేపు అనేది ఈరోజు పశువులకి మేపు దొరకడం చాలా కష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో మేపు కోసమే కొంతమంది రైతులు వేరుశనగ పంటకు మీద ఆధారపడి ఈరోజు పశువులు పోషించుకోవడం జరుగుతూ ఉంది. మరి అలాంటి తరుణంలో ఈ మేపు ఏమా